ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాబా భాస్కర్ ఏడ్ చేశారు, ఉద్వేగం తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నారు. ఇదంతా నిన్న టాస్క్ లో మహిమ. ఇంట్లో తన వాళ్ళు అనుకునేవారు తనపై నిందలు వేయడం, మాటలు అనడం వంటి విషయాలను బాబా భాస్కర్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే స్మోకింగ్ రూమ్ లో కూర్చొని ఏడ్ చేశారు, బాబాను వరుణ్ వదిలేశారు. ఇదంతా మనం టీవీ ద్వారా చూపించిన నాగార్జున బాబాను అడిగారు. దీంతో బాబా మళ్ళీ ఎమోషనల్ అయ్యారు, నాగార్జున ఎదుటే కంటతడి పెట్టారు. ఇక ఆదివారం నాటికి ఎపిసోడ్ ప్రారంభమైన వెంటనే బాబా భాస్కర్ ఎమోషన్ చూపించిన నాగార్జున ఆ తర్వాత మన టీవీ ద్వారా కంటెస్టెంట్లను పలకరించారు. వాళ్లతో సరదా టాస్కులు మొదలు పెట్టారు. 8 మంది సభ్యులను 2 టీములుగా విడగొట్టారు. ఒకటి శ్రీముఖి టీం, మరొకటి మహేష్ టీం. ఒక బౌల్లో ఉన్న చిట్టీలు పెట్టారు. ఒక టీం నుంచి ఒక కంటెస్టెంట్ వచ్చి చిట్టీ తీసి దానిపై ఏ సినిమా పేరు రాసుకుందో కెమెరాకు చూపించాలి. ఈ సినిమా పేరును బోర్డుపై బొమ్మల రూపంలో వేసి తన టీం సభ్యులతో చెప్పించాలి. ఈ టాస్క్లో శ్రీముఖి టీం విజయం సాధించింది. ఈ టాస్క్లో భాగంగా హౌస్ మేట్స్ అందరికీ బోర్డులు ఇచ్చారు. ఈ బోర్డుపై థమ్స్ అప్ థమ్స్ డౌన్ బొమ్మలున్నాయి. నాగార్జున ఒక ప్రశ్నను వారికి సంధించారు. ఈ ప్రశ్నకు ఎస్ అనేవారు థమ్స్ అప్, నో అనేవారు థమ్స్ డౌన్ అని చూపించాలి. ఈ టాస్క్లో కూడా చాలా ఫన్నీగా సాగింది. పెళ్లికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సైట్ కొట్టారా, స్కూల్ డేస్లో ఎవరికైనా లవ్ లెటర్ ఇచ్చారా, ఫేస్బుక్లో ఫేక్ ఐడితో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ టచ్ చేశారా అంటే ప్రశ్నలు నాగార్జున అడిగారు. ఇదిలా ఉంటే అందరూ ఊహించినట్టే ఈ వారం హౌస్ నుంచి మహేష్ బిట్ట ఎలిమినేట్ అయ్యాడు. సండేను ఫన్నీ టాస్క్తో మొదలుపెట్టిన నాగార్జున మొదట రాహుల్ని సేఫ్ జోన్లో వేశారు. ఇక మిగిలింది వరుణ్, మహేష్. కాసేపు అమ్మతోడు అంతా నిజమే చెప్తా అని టాస్క్ ఆడించిన నాగార్జున ఆ తర్వాత ఫైనల్గా మహేష్ ఎలిమినేట్ ప్రకటించారు. మహేష్ ఎలిమినేషన్ను ఎవరు పెద్దగా ఫీల్ అయినట్టు కనిపించలేదు. సరదాగా నవ్వుతూ సాగనంపేశారు. ఇంటి నుంచి బయటకు వస్తూ బాబా భాస్కర్ కాళ్ళకు మహేష్ నమస్కారం చేశాడు. స్టేజ్ మీదకు వచ్చిన మహేష్ నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్లో ఉన్న 7 కంటెస్టెంట్ల ఫోటోలను మహేష్కు నాగార్జున ఇచ్చారు. ఈ 7 నెంబర్ 1 కంటెస్టెంట్ ఎవరో వాళ్ళ ఫోటోను బోర్డుపై అతికించాలని చెప్పారు. ఇక మిగిలిన ఫోటోలను మహేష్ ఇష్టాన్ని బట్టి 2-3 అంతకన్నా ఎక్కువ ముక్కలుగా చించవచ్చని చెప్పారు. బాబా భాస్కర్ ఫోటోను మహేష్ బోర్డుపై అతికించాడు. మిగిలిన ఫోటోలన్నీ చిన్నగా చింపేసి రకరకాల కారణాలు చెప్పేశాడు మహేష్. అలాగే బిగ్ బామ్ను శ్రీముఖి మీద విసిరాడు. ఈ బిగ్ బామ్ ఏంటంటే కిచెన్లోని సామాగ్రి అంతటిని శ్రీముఖియే క్లీన్ చేయాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.